చెగువేర పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామ్యవాదంలోని సాంప్రదాయవాదాన్ని కూడా వ్యతిరేకించాడు. ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వంలోని క్యూబా ప్రభుత్వంలో క్యాస్ట్రో తర్వాత అంతటి శక్తివంతుడైన నాయకుడిగా చెలామణి అయ్యాడు. ఇతడు 1961 నుండి 1965 వరకు పరిశ్రమల మంత్రిగా పనిచేసి క్యూబా ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలను చాలా వరకు నిర్దేశించాడు. ఇతడు అర్జెంటీనాలోని రొసారియా అనే పట్టణంలో 1929 జూన్ 14 ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. 1953 బూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటార్ సైకిల్పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నాడు. హింసాత్మక విప్లవం ఒక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని చెగువేరా భావించాడు. 1954 గౌటేమాల్ దేశంలో ప్రజా బాహుబల్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలిసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలదోయబడటంతో మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతనికి హింసాత్మక విప్లవం దృక్పథం మరింత బలపడింది. మెక్సికోలో ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వంలో అతడికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బ్రిటిష్టాకు వ్యతిరేకంగా క్యాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటంలో ముఖ్య పాత్ర పోషించాడు చెగువేరా. డాక్టర్గా మరియు మిలిటరీ కమాండర్గా సేవలందించాడు. ఈ సమయంలోనే ఇతను చేగా పిలువబడ్డాడు. గెవేరా ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతని చే అని పిలవడం ఆరంభించారు. ఇలా చెగువేరా అనే పేరు స్థిరపడిపోయింది. ఈ పోరాటం విజయవంతమై క్యాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వ అధికారాన్ని చేపట్టినప్పుడు గెవేరా పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బ్యాంకు ప్రెసిడెంట్గా పనిచేశాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలో భాగంగానే చెగువేరా 1959 జూలై నెలలో భారతదేశంలో కూడా పర్యటించాడు. తృతీయ ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చెగువేరా క్యూబా సామ్యవాద దేశంగా మారటానికి దోహదపడ్డాడు. గెరిల్లా యుద్ధం గురించి వివరించే తన రచనలో వర్తమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని చెగువేరా కోరుకున్నాడు. పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తి చేయ తలపెట్టిన చే 1965 క్యూబాలో తన అత్యున్నత స్థానాన్ని, హోదాని, పలుకుబడిని అన్నింటినీ వదిలిపెట్టి క్యాస్ట్రో వారిస్తున్న వినకుండా దేశం నుండి అదృశ్యమయ్యాడు. కొంతమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం యొక్క తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. 1966 చివరిలో మరలా దక్షిణ అమెరికా చేరి బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులతో చేతులు కలిపాడు. ఈ సమయంలోనే బొలీవియన్ సైన్యం 9 అక్టోబర్ 1967 చెగువేరాను చంపేశారు. ఆనాటి నుండి చెగువేరా విప్లవానికి తిరుగుబాటుకు చిహ్నమై ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.